తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. విజృంభణ విషయంలో ఎక్కడ తగ్గట్లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రచారం అయింది. ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే ఇప్పటివరకు బాధితుల సంఖ్య 154 చేరింది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోజుకి 10 సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో. అయితే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మకరంపూర్ ప్రాంతాన్ని అక్కడ కూడా అక్కడ ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది అనే నేపథ్యంలో అక్కడ శానిటైజేషన్ విషయంలో కూడా ప్రభుత్వం కొంచెం కీలక నిర్ణయం తీసుకుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇండోనేషియా నుంచి వచ్చిన 10 మందికి ఒక స్థానికుడు ఆశ్రయం ఇచ్చి ఉండడం ఆ ప్రాంతంలో ఇండోనేషియా నుంచి వచ్చిన వీళ్ళకి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి నిర్ధారణ కావడం, ఇతర దేశాల్లో వినియోగిస్తున్న డ్రోన్ల టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉపయోగించడం మొదలు పెట్టబోతున్నారు, ఆల్రెడీ మొదలు పెట్టేశారు అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న వార్త. ప్రభుత్వానికి హైదరాబాద్కు చెందిన మారుతి డ్రోన్ టెక్ అనే కంపెనీ ఈ డ్రోన్లను పంపిణీ చేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా బాధితులు నివసించిన ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వం కెమికల్ స్ప్రే చేయిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న స్ప్రే చేస్తున్న వారికి కూడా కరోనా సోకే అవకాశం ఉంది. అందువల్లే డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి కెమికల్ స్ప్రే చేయడానికి తెలంగాణ ప్రభుత్వం వరంగల్, కరీంనగర్లో దీన్ని ఆల్రెడీ విజయవంతంగా చేపట్టింది. డ్రోన్లను ఉపయోగించి ఒక రోజులో 20 కిలోమీటర్ల పరిధిలో స్ప్రే చేయొచ్చు. 50 మంది వ్యక్తులు ఒక రోజులో చేసే పనిని ఒక డ్రోన్ సహాయంతో ఒక రోజులో చేయొచ్చు అన్నమాట. అంటే ఈ డ్రోన్ల సహాయంతో రసాయనాల స్ప్రే మాత్రమే కాకుండా జన సమూహం ఉండే ప్రాంతాలలో స్పీకర్ల ద్వారా హెచ్చరికలు కూడా జారీ చేయొచ్చు. ఈ డ్రోన్ సహాయంతో అత్యవసర సామాగ్రిని కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించవచ్చు. డ్రోన్లలో శరీర ఉష్ణోగ్రతలను కనిపెట్టే థర్మల్ స్కానర్లు కూడా ఉంటాయంట. ఇవి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రజల ఉష్ణోగ్రతలను కూడా కనిపెట్టడంలో సహాయపడతాయి అనేది. మొత్తం మీద 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఈ డ్రోన్ల ఉపయోగించి ఈ కెమికల్ స్ప్రే చల్లడం ద్వారా ఈ కరోనాని అరికట్టే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అలాగే సామాన్లను ఇటు నుంచి అటు పంపించాలి అన్న, ఏదైనా ఉచిత సామాన్లు పంపించాలన్నా ఇక నుంచి డ్రోన్ల సహాయం వాడబోతున్నారు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇప్పటికే తెలంగాణలో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి మొదలు పెట్టబోతున్నారు అనేది. మొత్తం మీద ఇద్దరు కలిసి ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు మొదలైంది ఆల్రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.